నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక పరిధిలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ నెల 30వ తేదీన ఎంజీఆర్ స్వాజల్ ప్లాంట్ ను ప్రారంభిస్తున్నామని పురపాలక కమిషనర్ తెలిపారు. ఆత్మకూరు పురపాలక పరిధిలోని బట్టేపాడు జంక్షన్ వద్ద ఎంజీఆర్ స్వాజల్ ప్లాంట్ ను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆత్మకూరు పురపాలక పరిధిలోని బట్టేపాడు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎంజీఆర్ స్వాజల్ ప్లాంట్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్, పురపాలక కమిషనర్ రమేష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాజల్ శుద్ధి చేసిన నీటిని ఇళ్ల ఆత్మకూరు పురపాల సంఘం నందు మన గౌరవ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సహకారంతో, అలాగే అదాని ఫౌండేషన్ వారి పూర్తి సహకారంతో ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇంటింటికి కూడా ఆర్వో వాటర్ సప్లై చేసే ప్రాజెక్టుని మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అది రేపు 30వ తారీఖు మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి మంచి ఆరోగ్యకరమైన పద్ధతిలో ప్యూరిఫై చేసిన వాటర్ని ఇంటికి అందించడం, అది కూడా తక్కువ ఖరీదుకి అందించడం అనేది దీంట్లో ఉండే ముఖ్య ఉద్దేశం. మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఆత్మకూరు అర్బన్ వరకు చేస్తున్నాము. సెకండ్ ఫేజ్లో వచ్చి నెల్లూరుపాలెం, అలాగే వెంకట్రావుపల్లి, ఆ శివారు గ్రామాలన్నింటికి కూడా సెకండ్ ఫేజ్లో, అంటే సెకండ్ ఫేజ్ అంటే మళ్ళీ ఎక్కువ కాలం కూడా ఉండదు, రాబోయే 5-6 నెలల్లోనే సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేస్తాం. స్ట్రీట్లో కూడా దాదాపు 60 ట్యాప్ కనెక్షన్స్ స్ట్రీట్లో పెడుతున్నాం. అంటే ఇంటి కనెక్షన్ తీసుకోలేని శక్తి లేని వాళ్ళందరూ కూడా బయటికి, ఇంటి ముందు ప్రతి బజార్లో కూడా కుళాయి ఉంటుంది కాబట్టి ఇంటి ముందు తాడు పట్టుకొని నీళ్లు పట్టుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది.